ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ మోహన్ రెడ్డి గారు రాజకీయంగా అతిపెద్ద ప్లాన్లే అతిపెద్ద వ్యూహాత్మక ఎత్తుగడలే రచిస్తున్నారు అనేది కూడా ఇప్పుడు రాజకీయ విశ్లేషకులు ఈ పాలన చూస్తే అర్థమవుతుంది ఈ పద్నాలుగు నెలల పాలన చూస్తే అర్థమవుతుంది అనేది తాజాగా విశ్లేషిస్తున్న అంశం ఎందుకంటే ఎప్పుడైతే నూట యాభై ఒక్క స్థానాల్లో విజయం సాధించారో అలాగే పార్లమెంటరీ నియోజకవర్గ స్థానాలను కూడా అత్యధికంగా దక్కించుకున్నారో తెలుగుదేశం పార్టీకి ఒక అతిపెద్ద జలక్కిచ్చారు ఆ రిజల్ట్ తోటే ఆ ఫలితాలతోటే అయితే తెలుగుదేశం పార్టీ మొదటి నుంచి చేస్తున్నది ఏంటి అంటే గతంలో అధికారంలో ఉన్నప్పుడు కానీ అంతకుముందు కానీ అసలు చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీని టేక్ ఓవర్ చేసినప్పటి నుంచి కానీ పూర్తిగా ఆయన బీసీలకు పెద్దపేట వేయడు అయితే ఎప్పుడైతే బీసీ సామాజిక వర్గం ఓట్లను తన వైపుకు తిప్పుకున్నారో ఆయన ఆ గెలుపు సాధించడం పార్టీని అధికారంలో తీసుకురావడం జరిగింది అయితే ఇప్పుడు ఆ బీసీల ప్లాన్ ఏదైతే ఉందో దాన్ని తిప్పుకొట్టే ప్రయత్నంలో జగన్మోహన్ రెడ్డి గారు వేసిన ప్లాన్లు ఇప్పుడు సక్సెస్ అవుతున్నాయి బీసీ ఓటింగ్ మొత్తం మొన్నటి వరకు తెలుగుదేశం పార్టీ వైపుకు ఉండేది ఇప్పుడు వైసీపీ వైపుకు కంప్లీట్ టర్న్ అయ్యింది అనేది రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే దానికి కారణాలు లేకపోలేదని చెప్పడం ఎప్పుడైతే ప్రస్తుతం ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రంలో టీడీపీ ఎక్కువగా ఆధారపడింది రెండు వేల పద్నాలుగు తర్వాత బీసీ ఓటింగ్ మీదే అయితే ప్రతి ఎన్నికల్లో కూడా టీడీపీకి భారీగా బీసీ ఓటింగ్ వచ్చేది అయితే చాలా రోజుల తర్వాత రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో చంద్రబాబుకు వెన్నుముకగా ఉన్న బీసీ ఓటింగ్ను దెబ్బతీసేందుకు జగన్మోహన్ రెడ్డి గారు వేసిన ప్రయత్నం సక్సెస్ అయిందనే చెప్పాలి ఎందుకంటే ప్రస్తుతం ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా కార్పొరేషన్ల విషయంలో బీసీలకు అధిక ప్రాధాన్యత ఇవ్వడం కూడా తెలుగుదేశం పార్టీ బీసీ ఓటింగ్ను దెబ్బతీసే ప్లాన్లో ఒక భాగమే అనేది కూడా ఇప్పుడు విశ్లేషకులు పెడుతున్నాం సో ఎందుకంటే బీసీ ఓటింగ్ను మొత్తం వైఎస్ఆర్సీపీ వైపు తిప్పుకునేందుకు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం బీసీలకు యాభై రెండు శాతం రిజర్వేషన్ కల్పించడం అలాగే బీసీలకు అధిక ప్రాధాన్యతను ఇస్తూ బీసీ ఓటింగ్ మొత్తం ఆయన వైపుకు తిప్పుకునేందుకు చేసిన ప్రయత్నాలు కూడా ఒక ఒక మేరకు సక్సెస్ అయ్యాయి అయ్యాయి అనేది రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతి విషయంలోనూ బీసీలకు పెద్దపేట వేస్తున్నారు క్యాబినెట్లో పదవులు కట్టబెట్టే అంశంలో కానివ్వండి కార్పొరేషన్లు ఏర్పాటు చేసే అంశంలో కానివ్వండి బీసీలకు చెందిన బీసీలో ఉన్న కొన్ని సామాజిక వర్గాల కులాల వారీగా వాళ్ళకిచ్చే ప్రాధాన్యత విషయంలో కానివ్వండి ఆర్థికంగా ఇవ్వడం ప్రభుత్వ తరపున వాళ్ళకి ప్రత్యేక పథకాలు అందించే విషయంలో కానీ బీసీలకు అతి పెద్ద పీట వేశారు జగన్మోహన్ రెడ్డి గారు అనే ఒక సంకేతం అయితే బీసీ సామాజిక వర్గాల్లోకి బలంగా వెళ్ళిపోయేలాగా జగన్మోహన్ రెడ్డి గారు కీలక నిర్ణయాలు తీసుకున్నారు అనేది చాలా వరకు చంద్రబాబు గారిని రాజకీయంగా దెబ్బ కొట్టడం ఒక ఎత్తే అయితే బీసీ సామాజిక వర్గం ఉంది చంద్రబాబు గారికి అనే విషయాన్ని ఆయన ముందే గ్రహించి ఆ వెన్నుక వెన్నుముక మీద దెబ్బ కొట్టడంలో కూడా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు సక్సెస్ అయ్యారు అనేది తాజాగా రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం మరి చూద్దాం ఇది తర్వాత ఎంతవరకు వర్కౌట్ అవుతుంది అనేది ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి